నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం మండేపల్లి గ్రామం, తంగల్పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రావటం జరిగింది. ఇక్కడ మన రైతు సోదరుడు లక్ష్మిరెడ్డి గారు, తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, ఇక్కడ వీళ్ళు వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు మన నిఖితా ప్రొడక్ట్స్ వాడారు. దీనికి మనం ఇచ్చిన డోసుల ప్రకారం ఇప్పటికి 2 సార్లు ఒకటేమో భూమిలో పెట్టడం జరిగింది, ఒకసారేమో పైన కొట్టడం జరిగింది. ఈ మందులు వాడకముందు ఈ పొలం పరిస్థితి ఏంది, దీని వయసు ఏంది, ఈ సీడ్ వెరైటీ ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం రైతు మాట్లాడదాం. నమస్తే ఇంద్రసేన రెడ్డి గారు. నమస్తే లక్ష్మిరెడ్డి గారు, బాగున్నారా? బాగున్నా సార్. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఇది, ఎన్ని ఎకరాలు ఇది? ఇప్పుడు 1 ఎకరం సార్. ఇది 1 ఎకరం. ఈ సీడ్ వెరైటీ ఏంది? ఇది సీడ్ 10-10 సార్. 10-10 సీడ్ వెరైటీ. ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంటుంది? అటు ఇటుగా 50 రోజులు. ఇప్పుడు చూస్తే ఈ పొలానికి మన లక్ష్మిరెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. మొత్తం అగ్గి తెగులు, కాండం కుళ్ళుడు, వేరు కుళ్ళుడు వచ్చేసి చేనంతా ఎర్రంగా అయిపోయిందండి. అసలు ఈ పొలం వస్తుందా రాదా అనేది డౌట్ ఉంది వీళ్ళకి. అయితే మనం మిగతా ప్రొడక్ట్స్ వాడి చూడండి. ఇవి మొత్తం డోసులు, 7 డోసులు వస్తాయి, 7 డోసులు వస్తాయి. మొత్తం 2 సార్లు ఏమో భూమిలో పెట్టేవి ఉంటాయి, ఒక 5 సార్లు పైన కొట్టేవి ఉంటాయి. ఈ 5 సార్లలో మొత్తం మీకు పిలకలు రావడానికి కానీ, లేకపోతే పురుగుకు సంబంధించినవి కానీ, కాండం తులిసే పురుగు, తర్వాత ఆకు చుట్టముట్ట పురుగు, అగ్గి తెగులు, పాము పొట్ట తెగులు, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. ఏ రోగం కూడా ఉండదు ఈ వరికి సంబంధించింది. తర్వాత 50 రోజులు దాటిని కానించి దోమ వస్తూ ఉంటుంది. ఆ దోమకు సంబంధించింది మనం బాక్సరు, బుల్లెటు రెండు ఇస్తున్నాం. బాక్సర్ వచ్చేసి పురుగుకి పనిచేస్తాయి, పైనుండే పురుగుకి వాటికి, తర్వాత ఈనలు రాకుండా పనిచేస్తాయి. తర్వాత దోమకి బుల్లెట్ అనే ప్యాకెట్ ఇస్తున్నాము. పడతా ఉంటే పటపట రాలిపోతూ ఉంటాయి దోమలు. ఇవి మొత్తం 4 డోసులు ఇచ్చాము. అవి మొత్తం 4 ఇచ్చాము అంటే 50 రోజులు కానించి 100 రోజుల దాకా 4 రౌండ్లు దోమలకు కొట్టేస్తాం. ఏ రోజైనా కూడా దోమ అనేది ఆశించకూడదు అనమాట మన పంట పొలాన్ని. ఇవి వచ్చేసి పైన కొట్టే స్ప్రే చేసే మందులు. ఇవి మంది అమృతు, షైను, పవరు, తర్వాత బాక్సరు, ఈ గ్రోరిచ్చు, ఈ మొత్తం ఈ 5 అనేది 30-40 రోజుల మధ్యలో ఇవి స్ప్రే చేయాలి పైన. ఇవి ఏంటంటే మొత్తం ఆయిల్స్ తోటి తయారు చేయబడ్డవి. వీటి వల్ల పురుగు కానీ, లేకపోతే ఇంకా వేరే తెగుళ్ళు కానీ, ఇట్లాంటి అన్ని రకాల చీడపీడలను కూడా నిర్మూలిస్తుంది అన్నమాట. దీంతోపాటు తర్వాత మొక్క ఎదుగుదలకి వాటన్నిటికి కూడా తోడ్పెడుతుంది. వీటిలో ఉండేది మొత్తం ప్రోటీన్స్, విటమిన్స్. తర్వాత ఇది గ్రోరిచ్ ఇది కొట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే పిలకలు బాగా వస్తాయి అన్నమాట. నార్మల్గా మీరు కెమికల్స్, ఆ మందులు ఈ మందులు వాడే దాంట్లో ఎన్ని వస్తాయి పిలకలు? అటు ఇటు వెళ్ళచ్చు అంటే కెమికల్ వాడే దాంట్లో 10-12 వస్తాయి. ఇప్పుడు మనం ఈ పొలంలో ఇప్పుడు లెక్కేసుకుంటే 20 పైనే ఉన్నాయి పిలకలు. దుబ్బు కూడా చాలా వస్తాయి. ఇప్పుడు ఇది లెక్కేస్తే మనకి 27 పిలకలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు లెక్కేస్తే మనం ఇది, ఇక్కడ మనం చెప్పేది డూపు కాదు, ఏం కాదు, మీ కళ్ళ ముందే చూపిస్తున్నాం. ఇది కూడా వీళ్ళు ఫస్ట్ కా నుంచి వాడలేదు. వీళ్ళు చేను పాడైపోయిన తర్వాత మన దగ్గర రావడం జరిగింది. అదే ఫస్ట్ నుంచి మనం ఇచ్చిన డోసుల ప్రకారం కనుక వాడుకుంటే ఖచ్చితంగా 40-50 పిలకలు వస్తాయి. ఒక్కొక్క దానికి, ఒక దుబ్బుకి 40-50 పిలకలు వస్తాయి. దిగుబడి కూడా 35-40 క్వింటాలు వస్తాయి. బస్తాలు కాదు, 35-40 క్వింటాలు ఆల్రెడీ తీశారు. ఇప్పుడు మనం రైతు మాటల్లో విందాం, ఈ మందులు అసలు బాగా పనిచేసినా లేదా అనేది. లక్ష్మిరెడ్డి గారు, మీరు నాకు ఫోన్ చేసినప్పుడు పొలం ఎలా ఉంది? ఫోన్ చేసినప్పుడు మనకు అగ్గి తెగులు పడి కుళ్ళిపోయినట్టు అయిపోయింది, అంత కుళ్ళిపోయినట్టు అయిపోయింది మొత్తం. అయితే భయంతో అయితే నేను ఇంద్రసేన రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అట్లే సరే, మనం నిక్తా వాళ్ళు ఒకటి కంపెనీ వాళ్ళు మంచి యూట్యూబ్ లో చూసి దానికి ఫోన్ చేస్తే చెప్పారు మంచి మందులు. 10-15 డేస్ లో మీకు మార్పు వస్తుంది, ఆ మార్పును చూడండి. చూసిన తర్వాతనే మీరు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయండి అని ఒక 7 డోసులకి కలిపి ఇచ్చారు. 7 డోసులకి ఒకేసారి పంట మొత్తానికి 110 డేస్ కి 90 రోజుల నుంచి 100-10 రోజుల వరకు ఎప్పుడైనా మొత్తం లాస్ట్ దాకా ఉంటుంది. ఒకేసారి ఇస్తాము. ఇంక మీరు అటు ఇటు గాబరా పడకుండా ఇంకా టైం టు టైం కొట్టుకోవటం. దాంట్లో లిస్ట్ కూడా పంపించారా మీకు? పంపించారు. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ట్రాక్టర్ పవర్, గ్రీన్ రిచ్ పవర్ ఇవన్నీ ఫస్ట్ వాడిన తర్వాతనే ఆయిల్స్ వాడి సెకండ్ డోస్ లో ఇప్పుడు థర్డ్ డోస్ ఆల్ క్లియర్ వచ్చేసి తెగుళ్ళకి అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాక్సర్, బుల్లెట్ అది వచ్చేసి
పైన వచ్చే పురుగు కానీ దోమకు కానీ అన్నిటికీ అది పనిచేస్తుంది. ఇట్లా మొత్తం 100-110 రోజుల దాకా ఉంది అనమాట డోసులు. ఇప్పటివరకు ఏమి లేదు కాబట్టి రేపు ఇంకా రేపటి నుండి ఆ బుల్లెట్ ను 10x పవర్ చూస్తున్నాం. రేపు స్ప్రే అవుతుంది, రేపు స్ప్రే చేస్తాం సార్. అది ఇప్పుడు మనం ఈ రోజు తారీఖు చూస్తే ఇవాళ 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2024లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ఉన్న పొలం వచ్చేసి 10-10 వెరైటీ, ఇది సీడ్ వెరైటీ. ఇప్పుడు దీనికి అటు ఇటుగా 50 రోజులు ఉంది దీని వయసు. ఇప్పుడు ఈ పొలంలో మనకి ఎక్కడా కూడా ఏ రోగం కనబడట్లేదు నాకైతే. ఒకసారి అట్లా చూపియమ్మా, 10-10 అంటే 1010 అంటే లోకల్ భాషలో 1010 సీడ్ వెరైటీ ఇది. ఇప్పుడు ఈ తోట కూడా దిగుబడి కూడా బాగా వస్తుంది. దీన్ని మనం చెప్పినట్టు వీళ్ళు కంటిన్యూస్గా వాడుకుంటే చాలా బాగుంటుంది అనేది కూడా నేను అనుకుంటున్నా. చూద్దాం మళ్ళీ దీన్ని దిగుబడి వచ్చిన తర్వాత చూద్దాము మందులు ఎలా పనిచేసింది అనేది రైతు మాటల్లో విందాము. అప్పుడు మళ్ళీ వాళ్ళ సలహాలు ఏమైనా ఉంటే కూడా తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ మందులు మొత్తం వాడుకోవచ్చు అంటారా మన చుట్టుపక్కల? ఇంతకుముందు ఇప్పుడు మనం అప్పటికిప్పటికి తేడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటే నమ్మకంగా వాడుకోవచ్చు. మాకు అప్పటికిప్పటికి చాలా తేడా అయిపోయింది. ఏంటంటే ఈ వరి ఈ రకంగా వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. దీంట్లో 38 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. అంతా 27, 26, 25, 28కి లాస్ట్ అయిపోయింది. ఈసారి ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా శ్రద్ధగా చేస్తా ఉన్నాం. ఇవాళ మనం చూస్తే మన ఇంద్రసేనారెడ్డి గారు మన సబ్స్క్రైబరు ఈయన మొత్తం ఇప్పుడు ఈ మిగతా మందులు వరికి పనిచేస్తాయా లేదా అని అనుమానంగా నాకు ఫోన్ చేయడం జరిగింది. మిరప తోటకి పత్తికి వాటికి పనిచేస్తాయి అన్న విషయం వీళ్ళకి తెలుసు. యూట్యూబ్ లో చూసారు వీళ్ళకి ఆ విషయం తెలుసు. మిరప తోటలు ఎక్సలెంట్ గా ఉన్నాయి. వరికి ఎట్లా పనిచేస్తాయి అనేది వాళ్ళకి డౌట్ అనమాట. ఇప్పుడు కొట్టిన తర్వాత అది కూడా వాళ్ళకి క్లియర్ అయిపోయింది. ఇంకా ఈ మిరప తోటల కంటే కూడా వరికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా తక్కువ రేటు, 5,500 రూపాయలు మొత్తం. మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు నాట్లు వేసిన 15-20 రోజులు కా నుంచి మనం వేసుకోవాలి. 110 రోజులు దాకా మొత్తం 7 డోసులు ఇస్తున్నాము. 5,500 ఒకేసారి తీసుకుంటే, మీరు విడివిడిగా తీసుకుంటే 7,400 అవుతుంది. మీరు ఒకేసారి కొనుక్కుంటే 2,000 డిస్కౌంట్ వస్తుంది అనమాట రైతుకు కూడా. మళ్ళీ మీరు మధ్యలో డబ్బులు చూసుకోవడానికి ఇబ్బంది పడి లేట్ అయిపోయి పొలం పాడైపోద్ది అనే ఉద్దేశంతో మేము 2,000 తగ్గించి మొత్తం ఒకేసారి తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. స్కీమ్ కూడా చాలామంది తీసుకెళ్తున్నారు, వాడుతున్నారు, అందరూ ఫోన్లు చేస్తున్నారు. సార్ ఎక్సలెంట్గా వచ్చిందండి మా తోటలు అని చెప్పి అందరూ చాలామంది ఫోన్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ కరీంనగర్ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం రైతుతో మాట్లాడటానికి మీ అందరికీ పొలం చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చాలా బాగుంది సార్. అన్న ఒకసారి మీ సరే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదైనా అనుమానాలు ఉంటే మీకు ఫోన్ చేస్తారు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 9949037238. రైతు పేరు లచ్చిరెడ్డి గారు. ఈ గ్రామం మండేపల్లి గ్రామం, తంగలపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ. ఇక్కడ వీళ్ళ పొలం ఉంది. 3 ఎకరాలు సాగు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మనం నిలబడ్డది 1 ఎకరం ఇది. మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే వచ్చి చూసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ మాడిపోయినాయి. అవి ఇంకా ఏంటంటే తిప్పుకోలేదు, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రోగం వచ్చింది కదా, కాండం కులుడు వేరుకులుడు వచ్చినాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. మీరు వచ్చి చూసుకోవచ్చు. ఈ మందులు కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇది ధన్యవాదాలు అండి మీకు. థ్యాంక్ యూ సార్.